Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ ప్రజలకు ఊరటనిచ్చే వార్త, మహమ్మారి పేడ వదిలేది అప్పుడేనట. ఆంధ్రప్రదేశ్ను కరోనా వైరస్ మహమ్మారి గజగజ వణికిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజానీకానికి అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఏడాది జూలై 15వ తేదీ నాటికి రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విశ్లేషణ బృందం తయారు చేసిన ఈ నివేదికను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి నారాయణరావు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్కు ఈమెయిల్ ద్వారా పంపించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి నారాయణరావు చొరవతో వరిష్ఠ ప్రొఫెసర్ సౌమ్య జ్యోతి విశ్వాస్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు అన్వేష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సాయికృష్ణ, సుహాసిని రెడ్డి కోవిడ్ వ్యాప్తి ముగింపు కాలాన్ని అంచనా వేస్తూ శాస్త్రీయంగా ఓ నివేదికను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్ఐఆర్ సాయంతో ర్యాండమ్ ఫారెస్ట్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం డేటాను తయారు చేశారు. కరోనా వ్యాప్తి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డేటాను ఎస్ఎస్ఐఆర్ డేటాతో అనుసంధానం చేయడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిపై అంచనా వేశారు. ఇదే పద్ధతిని పాటించి మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తాము తయారు చేసిన డేటాను ఉపయోగించి ఈ విశ్లేషణ చేసినట్లు ఎస్ఆర్ఎం విద్యార్థులు తెలిపారు. ఈ విశ్లేషణ ఆధారంగా మే 21 నాటికి ఏపీలో ప్రతిరోజు 10,000 కేసులు, మే 30 నాటికి 5,000 కేసులు, జూన్ 14 నాటికి 1,000, జూలై నాటికి 500 కేసులు పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూలై 15 నాటికి ఏపీలో 100 కేసుల కంటే తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని ఎస్ఆర్ఎం టీం విశ్లేషించింది.